మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. రవితేజకు సూర్య భారీ షాక్ ఇచ్చాడుగా. రాజాది గ్రేట్ సినిమాతో రికవరీ అయ్యాడు మాస్ మహారాజా రవితేజ. అంతేకాదు ఇక ఇప్పటి నుండి స్పీడ్గా సినిమాలను ఓకే చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే రెగ్యులర్ కథలు కాకుండా కథ కొత్తగా ఉంటేనే ఓకే చేస్తున్నాడట రవితేజ. ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమా షూటింగ్లో రవితేజ బిజీగా ఉన్నాడు. అయితే గతంలో రవితేజ ఒక రీమేక్ కథను సెట్స్ పైకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశాడని టాలీవుడ్లో టాక్ వినిపించింది. వివరాల్లోకి వెళితే బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన స్పెషల్ 26 అనే సినిమా తెలుగులో రవితేజ చేద్దామని అనుకున్నాడు. కొంతమంది దర్శకులతో చర్చలు కూడా జరిపాడు. అయితే సెట్ అవుతుంది అనుకున్న సమయంలో సూర్య అదే కథతో తెలుగు తమిళ్లో వస్తున్నట్లు తెలిసింది. 2013లో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 చిత్రాన్ని ఆధారంగా చేసుకునే గ్యాంగ్ సినిమా తెరకెక్కిందట. మొన్నటి వరకు ఈ విషయాన్ని దాచి ఉంచిన సూర్య అండ్ టీమ్ నిన్న దర్శకుడు విఘ్నేష్ శివన్ ద్వారా నిజాన్ని చెప్పేసింది. మనోడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమాను బేస్ చేసుకుని ఈ కథ అల్లినట్లు, అలాగే రైట్స్ కూడా కొనుక్కున్నట్లు చెప్పాడు. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో రవితేజ షాక్ అయ్యాడట. ఎలాగైతే ఏంటి, సెట్స్ పైకి తీసుకెళ్లక ముందే తెలిసింది కదా అని ఊపిరి పీల్చుకున్నాడట. అయితే సూర్య గ్యాంగ్ సినిమా తెలుగు తమిళ్లో ఒకేసారి జనవరి 13న రిలీజ్ కాబోతుందట.